ನನ್ನು ಶಾಸಿಚೆ అమ్మా పిలుస్తుంది. ఓడో స్వామీజీ వచ్చిండంట, నీతో మాట్లాడాలంట. ఓడాడు ఏం మాట్లాడతాడు? తీసుకోండి. ఓయ్ ఏమ్రా, అమ్మ నుంచుంది, మీరు కూసురారు. సారీ అన్న, మాఫ్ చేయన్న. మన శంకర్పల్లి తోటలో 5 ఎకరాలు ఇస్తే స్వామి ఆశ్రమం పెట్టుకుంటారట. నేను మాటిచ్చానరా. అరే అమ్మ, మాటిచ్చింది కథం తీ. అమ్మా నువ్వు కూసో, నువ్వు కూసమ్మా, నువ్వు మాట్లా. అరే మాట్లా, నువ్వు కూసమ్మా, నువ్వు కూసో, కూర్చో. అరే అన్న. అన్న కాదు. ఆ సరే సారు. సారు కాదు, స్వామి. అబ్బే ఓ స్వామి. అబ్బే లేదు, స్వామియే. ఓ చెప్పండి స్వామి. శ్రీ 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 భగవాన్ భవిష్య నారాయణ స్వామి. అందరి భవిష్యత్తు అలా చదివి ఇలా మార్చి వ్రాయగల సత్తా ఉన్న స్వామిని. ఆహా స్వామి, అయితే ఇప్పుడే ఉండు. మా మా బలవంత రెడ్డి గారు మర్డర్ చేసిండు, ఆడు కోర్టు పోతుండు, ఇప్పుడు ఆ జడ్జీడికి శిక్ష ఇస్తాడా? ఆ కోర్టు అంటే పట్టుదని. ఇప్పుడు ఆ పోరగాడున్నాడు, ఆ పోరుని లవ్ చేసిండు, వాళ్ళిద్దరికి మ్యారేజ్ అవుతారా లేదా? మ్యారేజ్ సార్ మేడం. సారే తీవా మేడం చేయనాడా అని గాని. ఓకే చూడదావా, ఇప్పుడు మన స్టేట్ కి సీఎం ఓడతాడు. ఇప్పుడు సీఎం సరే పోనీ, సెంటర్ లో పిఎం ఓడతాడు. అరే వదిలేవా అన్నీ ఎందుకు గాని, నీకు 5 ఎకరాలు ఇస్తున్నా నేను. ఓకే. అరే ఈ భారతీ మేడం ఉంది కదా, ఈమెను నేను లవ్ చేస్తున్నా, మా ఇద్దరికి సాధి అవుతుందా? పోనీ భారతీ మేడం కి నా మీద ఏమన్నా ఉన్నదా లేదా అంటే లవ్ ప్యార్. ఆ లవ్ ప్యారు మొహబ్బత్తు ఏవుగా, నీకేం తెలుసు? అమ్మా ఈయన పాత స్వామి అమ్మ, ఈయనకి ఏం తెలియదు, మోడర్న్ కాదు. మాట్లాడుతున్నావు నువ్వు? ఐ నువ్వు కింద కూర్చున్నావు, నేను కింద కూర్చుంటా. మోడర్న్ మోడర్న్ చూపిస్తా నీకు. స్వామి మోడర్న్ ఏంట్రా? సరే స్వామి, నీకు సినిమాల మీద ఏమన్నా ఐడియా ఉందా? అడుగు. ఓహో అడుక. సరే స్వామి, నీకు ఏ హీరోయిన్ అంటే ఇష్టం? హీరోయిన్ ఇలియానా, జని ఇలియా, మల్లిక శరాబా. ఆహా శభాష్, హిందీ వాళ్ళు కూడా స్వామికి. సరే స్వామి, నీకు మ్యూజిక్ లో ఏమన్నా ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఇంటికి మాటికి స్వామి, నీ చాలా చాలా టాలెంట్ ఉందయ్యో. సరే కానీ స్వామి, మటర్లు ఏమన్నా చేసినావా? ఏసుకో తలకాయ. అమ్మో ఎన్నో తలకాయ చూసా అమ్మా. స్వామి జైలుకి ఏమన్నా పోయినావా? ఇప్పుడు వాళ్ళు తీసుకెళ్లేదండి, మేమే వెళ్తుంటాం. బయట ఉంటే మాకు టైం పాస్ కాదు. స్వామి రేపు ఏమన్నా చేసేటోడువా? రేపులా? సారీ అది మాత్రం అడుగు. ఏ లెక్కలు పడతాయి, చీకటి పడితే అదే వర్క్ అమ్మా. స్వామి సరే స్వామి, అరే చూసినారా స్వామీజీ ఎంత మోడ్రన్ అనుకున్నాడు. మోడ్రన్ స్వామి. స్వామి మండేమన్నా ఇస్తావా? బ్లాక్ లేబుల్, రెడ్ లేబుల్, గ్రీన్ లేబుల్, బ్లూ లేబుల్, ఆల్ లేబుల్స్ ఒకే లేబుల్. ఆహా స్వామి, మా పాలగాళ్ళు ఉన్నారు, అందరు షీప్ తాగుతారు, షీప్ నా కొడుకులు. అరే స్వామిని చూసి నేర్చుకోర్రా. అరే స్వామి మనలో మాట, గాంజా ఏమన్నా ఇస్తావా? గాంజా ఇస్తాం, గంజాయి ఐటమ్ ఏంటి? గంజాయి బిజినెస్ చేస్తాం. ఇప్పుడు నువ్వు ఇచ్చే 5 ఎకరాలు నువ్వు గంజాయి మొక్కలు వేస్తా, అమ్మగారు ఇస్తున్నారు, గంజాయి మొక్కలు పెంచుతా. ఆశ్రమం ఎవడు కడతాడు రా, ఏమొస్తుంది ఆశ్రమం పెడితే? గంజాయి మొక్కలు పెంచుతా నువ్వు ఇచ్చే 5 ఎకరాల్లో. ఆహా స్వామి, అరే బలవంత రెడ్డి స్వామి చెప్పిందంట రికార్డ్ చేసి రాలేదా? ఆహా ఎంత మంచి కనిపిస్తుందిరా. ఏంటి బిడ్డ ఇదంతా? ఏం లేదు స్వామి, మీరు చెప్పిందంతా వాళ్ళు రికార్డ్ చేసిరు. రేపు TV9 లో 30 మినిట్స్ ప్రోగ్రామ్ వస్తుంది. అలాగా బిడ్డ? అవును స్వామి. బిడ్డ స్వామి, నీతో ఎంతసేపు మాట్లాడి నా బ్లాడర్ నిండిపోయింది, కొంచెం మూత్రం పుసుకొని ఇస్తావా? అంత ఆత్రం ఎందుకు స్వామి? మూత్రం మూత్రం పోవాలి అంతే కదా. అవును బిడ్డ. నాడు 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 ఏందమ్మా ఇది, అంత బేకార్ గాళ్ళని పిలుస్తావు? అమ్మా ఏమనుకోవద్దు నువ్వు ఇట్లా అయిందని. ఇదిగో నేను ఒక డెసిషన్ తీసుకున్నామ్మా, మనం ఈ పాగలగాళ్ళకి ఇచ్చే కన్నా ఈ భారతీ మేడం ఆశ్రమకి ఇద్దాం 5 ఎకరాలు.
మనోజ్ ఎలా ఉన్నాడు? బాగున్నాడు. వేళకేమన్నా తింటున్నారంటరా? బాగా తింటున్నాడు. అసలే పెద్దింటి ప్రేమ గొడవ. ఆ బుల్లన్న జేవి ఒకటవుతారేమో. బుల్లన్న తల్లి అలా జరగనివ్వలే. ఆ ఇంట్లో ఉన్న రౌడీ మోకలే. వీడిని ఏమన్నా ఇబ్బంది పెడతారేమోనని భయంగా ఉంది. బావా, మనోజ్ని ఎవ్వరు ఇబ్బంది పెట్టడం లేదు. వాడే ప్రేమ ప్రేమ అని అందరిని ఇబ్బంది పెడుతున్నాడు. పోరే, ఎలాగైనా సరే వాడితో ఆ ప్రేమ గొడవ మానిపించరా. తప్పక, ప్రేమని కలపాలే గాని విడదీయకూడదు. మనిషి మూర్ఖుడు కాని బుల్లన్న మనసు వెన్న. యు డోంట్ వరీ, అన్ని వాడు చూసుకుంటాడు. బి హ్యాపీ, కూల్ డౌన్, కూల్ డౌన్, కూల్ డౌన్. పెద్ద పుడింగి లాగా మాట్లాడుతున్నావు, వెళ్ళి టిఫిన్ చేయి. దీనికన్నా మంచి హోటల్ చూసి ఆన్ ది వేలోనే. అమ్మా, రూపమ్మ రన్నింగ్ చేస్తున్నారు. అమ్మా ఏంటి నా ఫోన్ ఆఫ్ చేస్తున్నారు? అదేనమ్మా, జిమ్లా జాగింగ్ చేస్తున్నారు కదా. దేవి షాపులు అన్నాను కదా వచ్చిండు. ఈ ప్రేమికుల మ్యాటర్ సెటిల్ చేయాలరా. ఒర్రై ఐటమ్ రూపమ్మతో వచ్చింది. డాన్స్ లేసావరా, బరాబర్ డాన్స్ లేస్తున్నావు. జోష్లోకి వచ్చి నీ పేరేందే? భగవంత్ జయ శబ్దం మాట్లాడేసరా. లండన్ నుంచి రావడం లేట్ అయింది. ఇంతకీ ఆ స్థలం మ్యాటర్ ఏమైంది అన్న? సారీ జేవి గారు, మీకు అమ్ముతాన్న నానాథ శరణాలయాన్ని ఖాళీ చేయించలేకపోయాను. మీరు అడ్వాన్స్గా ఇచ్చిన డబ్బు త్వరలోనే ఇచ్చేస్తాను. నో ప్రాబ్లం శివన్న, మనం వేరే బిజినెస్ చేద్దాం. దాన్నే ఉంది. ఏం బిజినెస్ సార్? ఇన్నాళ్ళు నా మనిషిగా ఉన్న బుల్లన్న ఇప్పుడు నా పర్సనల్ విషయాల్లో తలదూరుస్తున్నాడు. అర్థమైంది సార్. ఇక నుండి నేను మీ మనిషిని, ఆ బుల్లన్న మనిద్దరికి శత్రువు. సార్, ఈ అమ్మాయి నా కూతురు. మీ అమ్మాయిని ఒక కుర్రాడితో తిరగడం చూసా? ఆ కుర్రాడితో తను చాలా క్లోజ్గా మూవ్ అవుతుంది. నాకు తెలిసి వీళ్ళిద్దరికి బుల్లన్న సపోర్ట్ ఉంది. రూపిణి, నీకు మీ నాన్న ఎక్కువ, ఆ రౌడీలతో స్నేహం ఎక్కువ. వద్దురా, నా మాట వినరా? అవును, నాన్న మాట వినమ్మా. రూపిణి, నిన్నెప్పుడైనా దేనికైనా నేను బాధ పెట్టానా? ఈ ఆస్తి అంతస్తు అన్ని నీకోసమే కదా. మరెందుకు, మరెందుకు మాకిష్టం లేని ప్రేమతో మా మనసుల్ని చంపుతున్నావు చెప్పు. మీరు ఇవన్నీ ఇస్తున్నారు, బాగుంది నాన్నా, బట్ నాకిష్టమైన ఇంత ప్రేమను ఎందుకు చంపుతున్నారు నాన్న? నీకిష్టమైన ప్రేమ నా స్టేటస్ ను చంపుతుందమ్మా, నా స్టేటస్ ను చంపుతుంది. అలాంటి స్టేటస్ నాకు అక్కర్లేదు నాన్న. అమ్మా, రూపిణి ప్లీజ్, మీరు నన్ను అర్థం చేసుకోండి నాన్న. నువ్వే అర్థం చేసుకోమ్మా, నా మాట వినమ్మా. ప్లీజ్, నా మాటే వినండి నాన్న. నీ మాట నేను వినాలా? ప్రేమ కావాలి పోతలకి, ఫోన్లని ఉద్యోగిస్తుంటే నెత్తికెక్కు కూర్చుంటున్నావు. దీని సంగతి ఏం చేస్తాను ఈరోజు? కూర్చో, గదిలో పడితే చంపేస్తాను ఇల్లు. ఇదిగో నా మాట విను. నా స్టేటస్ కి తగ్గట్టుగా నీకు లండన్ పెళ్లి కొడుకుని చూస్తుంచాను. పెళ్లికి రెడీ అవ్వు. ఏం చేసుకోవాలా? ఏం చేసుకోవాలి? మాట్లాడుకో.
బంగారు తల్లి లాంటి నిన్ను కొట్ట నీకు చేతులు ఎట్లొచ్చినాయి అమ్మా గట్లెట్లు కొట్టిండు తల్లి